అయ్యో నేను కష్టపడిందంతా వృధా అయిందే. ఈ మట్టిని పరీక్షకి తీసుకెళ్ళాలి. సారు. ఏంటయ్యా? నమస్కారం అయ్యా. నా పొలంలో పంట పండట్లేదు. మీరేమన్నా మట్టి పరీక్షలు చేసి ఉపాయం చెప్తారేమని మీకు అడగొచ్చానయ్యా. ఈ పరీక్ష చేయడానికి రెండు రోజులు పడుతుంది అయ్యా. రెండో తర్వాత మీరు రండి. సరేనయ్యా. సారు. నీ మట్టిని పరీక్షించానయ్యా. నీ పొలంలో నేను ఇచ్చే ఈ విత్తనాలు వేయండి, మీకు మంచి దిగుబడి వస్తుంది. సరేనయ్యా. నేను పండించింది మన దేశానికి అందించబోతున్నాను. సరిహద్దుని యుద్ధం చేస్తున్న సైనికుడి వల్లే మనం దేశంలో ప్రశాంతంగా ఉండగలుగుతున్నాం. శాస్త్రవేత్త యొక్క విజ్ఞానంతో రైతు పండించిన అన్నం తింటూ ఒక సైనికుడు దేశానికి వెన్నుముకలా ఉండడం వల్లే మనం ప్రశాంతంగా లగ్జరీ హోటల్లో లంచ్లు డిన్నర్లు చేయగలుగుతున్నాం. జై జవాన్, జై కిసాన్, జై విజ్ఞాన్.